ప్రభునందు ప్రియా దేవుని సంగమం, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల శుభములు. బాగున్నారా? మరొక మారు ఈ రీతిగా మీ ముందుకు వచ్చే అవకాశం ఇచ్చిన దేవత దేవునికి వందనాలు. మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి చిన్న వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ సంకీర్తన. కీర్తనల గ్రంథం 84వ సంకీర్తన 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 84వ సంకీర్తన. కీర్తనల గ్రంథం 84వ సంకీర్తన 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అంటారు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అంటున్నాడు. అంటే ఈరోజు అంశం ఏంటనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ సమస్యలలోనికి యేసుని ఆహ్వానించటం అని అంటారు. నీ యొక్క కష్టం, నీ సమస్యలలోనికి యేసుని ఆహ్వానించటం అని అంటారు. అదే అంటారు చక్కగా ఇంగ్లీష్లో చక్కని పదం, అంటే ఇన్వైటింగ్ గాడ్ ఇంటూ యువర్ సొల్యూషన్ అంటారు. ఇంకా ఇన్వైటింగ్ గాడ్ ఇంటూ ద యువర్ సొల్యూషన్ అన్న మాట జ్ఞాపకం చేయటం జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం మనకెళ్ళా తరల ఉంచినట్లయితే, సకలాశీర్వాదాలకి కానభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఈ రీతిగా తండ్రి మన సమస్యలలోనికి యేసుని ఆహ్వానించటము, నీ మందిరములో గడపటము ధన్యులు అన్న మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి, నీ మందిరం ముందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదను అన్న మాట జ్ఞాపకం చేస్తుండగా తండ్రి, నా నోటి మాటలు చూసిన వారి యొక్క అందరి హృదయ ధ్యానములు తండ్రి నీ దృష్టికి అంగీకారముల గుండెకు సహాయం చేయమని, పాపునైనా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మికమైన సత్యములు నాతో మాట్లాడించమని, ఈ చిన్న ప్రార్థనకి పదాలు చెందపెట్టుకోమని అది పరిశుద్ధుడు నా యేసుక్రీస్తునామమున మిక్కిలైన బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక. బాగున్నారా? ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ప్రభునందు ప్రియ దేవుని సహోదరులు, సహోదరి బిడ్డలారా, బాగున్నారా? మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని ఉచితమైన కృపను బట్టి మరొక మారు మీ ముందుకు వచ్చి వాక్యము చెప్పే అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అంశము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ సమస్యలలోనికి యేసుని ఆహ్వానించాలి అని చెప్తూ ఉంటాడు ఇక్కడ. జ్ఞాపకం చేసుకున్నట్టు నీ మందిరమందు నివసించువారు ధన్యులు అంటారు, వారు నిత్యము నిన్ను స్తుతించేదను అంటారు. ఇందులో మూడు విషయాలు ఉన్నాయి. అంటే మనుషులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిన్నటి ఆదివారము మనం మందిరానికి వెళ్ళాం. ఆయన మందిరములో మనం గడపాలి మొదటిది. రెండవది ఏది వచ్చేసి, ఆ మందిరములో నివసించేవారు ఏమంటారు, ధన్యులు అంటున్నారు. ఆదివారము అని కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము సన్నిధిలో గడపాలి, ఆ ధన్యులని చెప్తున్నాడు ఆయన. ధన్యులని చెప్తుండగా అందులో ఇంకో మాట ఉంటుంది, నిత్యము నిన్ను స్తుతించేదను అని చెప్తున్నాడు. నిత్యము నిన్ను స్తుతించేదను అని జ్ఞాపకం చేయుచున్నాడు ప్రభునందు ప్రియ దేవుని సంగమ. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకనంటే, మరి రీతిగా ఆయన అంటున్నాడు దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి. సమస్యలు లేని వారు ఎవరున్నారు చెప్పండి? ఉదయకాలం లేచి రాత్రికాలం పనుకున్న వరకు ఏదో ఒక సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూనే ఉంటాయి. కష్టము లేని వారు ఎవరైనా ఉన్నారా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని వీడియో ద్వారా. బాధలు అంటే నీ తరపున, నీ బంధువుల తరపున, నీ సమస్యలు కానీ, నీ బిడ్డల సమస్యలు కానీ, కష్టములు కానీ లేని వారు ఎవరైనా ఉన్నారా? జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియ దేవుని సంగమం. ఎందుకంటే సమస్యలు లేని వారు ఎవరూ లేరు. కన్న చిన్న ఇల్లస్ట్రేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను, చిన్న కథ ఒకటి మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను.
ఎందుకంటే మనం రీసెంట్గా ఒక నెల క్రితం, ఒక నెల నెలన్నర క్రితము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ముఖేష్ అంబానీ వివాహం జరిగింది. ప్రపంచం అంతా, దేశం అంతా ఆయన గురించే మాట్లాడుకున్నారు. ఆ ముఖేష్ అంబానీ వివాహము, వాళ్ళ కుమారుడు వివాహం చేస్తున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతున్నప్పుడు, ప్రపంచంలో ఉన్నవారు, నలుమూలలు ఉన్నవారు, ఎక్కడెక్కడ ఉన్నవారు, స్టేటస్ కలిగిన వారు అందరూ ఆ యొక్క ఆయన వివాహానికి, అంటే వాళ్ళ యొక్క కుమారుడు వివాహానికి జరిగింది. ఆ కుమారుడు అనంత అంబానీ. అనంత అంబానీ వివాహానికి వాళ్ళ నాన్నగారు చేసిన ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఆయనకేం కదువ, ప్రపంచంలో అత్యంత ధనవంతులలో, ధనికులలో మూడో వ్యక్తి, రెండో వ్యక్తి ప్రపంచంలోనే, భారతదేశంలో మొదటి వ్యక్తిలో ఉంటాడు ఆయన. అంత ధనికుడుగా ఉన్న వ్యక్తికి కూడా, అలా కుమారుడికి కూడా ఒక చిన్న సమస్య ఉన్నది. ఆ అనంత అంబానీ కూడా ఆయనకు ఒక సమస్య ఉన్నది, ఆయనకు ఒక బాధ ఉన్నది, సమస్యలు ఆయనకే ఉన్నాయి. అంత డబ్బు ఉంది, అంత విలాసమైన జీవితం ఉంది, చుట్టూరు మనుషులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఆస్తి ఉంది, కార్లు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. కానీ అంత ఆ మనిషికి కూడా ఆయనకి ఏదో ఒక సమస్య ఉంది. ఆ కుమారుడికి వివాహం చేశారు, కానీ ఆ కుమారుడికి ఒక సమస్య ఉంది. ఆ రోజు ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ, ఆ యొక్క ఎంగేజ్మెంట్ రోజు, నాకు ఇంత ఆస్తి ఉంది, నా చుట్టూరు ఇంతమంది ఉన్నారు, అన్నీ ఉన్నారు, కానీ ఒక వ్యక్తిగా నేను ఒంటరిగా బ్రతకలేను అని చెప్తున్నాడు. నేను చలిగా ఉన్నది తినలేను అంటాడు, కూలింగ్ ఉన్నది నేను తినలేను, భుజించలేను అంటాడు, నేను ఒంటరిగా నిద్రపోలేను అంటాడు. నాకున్న ఒక ఫోబియా అని చెప్తున్నాడు ఆయన, ఒక ఫోబియా. ఆ ఫోబియాతో అతను బ్రతకలేకపోతున్నాడు. ఎక్కువ కాలం, ఎంతకాలం బ్రతుకుతాడనేది తెలియదు, ఎంతకాలం జీవిస్తున్నాడని తెలియదు. నేను ఎందుకు ఈ ఇల్లస్ట్రేషన్ చెప్పానంటే, సంపద, ధనము, ఆస్తి, సమస్తము చుట్టూరు ఉన్న వ్యక్తి కూడా, ఆ వ్యక్తి ఆ రోజు నా యొక్క జీవితము, నా ముందు కనపడే జీవితము, మా నాన్న చూపించే జీవితం, నా ముందు కనపడే జీవితం ఒకలాగుంటే నా వెనక జీవితము ఇంకొకలాగుందని ఆయన స్టేజ్ మీద చెబుతుంటే, కింద తన తండ్రి కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ ముఖేష్ అంబానీ తన కుమారుడు స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే, తన కింద కూర్చున్న తండ్రి అలా ఏడుస్తూ ఉంటాడు, కళ్ళతో తుడుచుకుంటూ ఉంటాడు. అంటే బాహ్యంగా కనపడే మనుషులు వేరుగా ఉంటే, అంతర్గతంగా ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. ప్రతి మనికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు, అంత సమస్తం ఉంది. ఆ రోజు ఆ కుమారుడు ఆ అనంత అంబానీ స్టేజ్ మీద మాట్లాడుతుంటే, కింద కూర్చున్న తన తల్లి, తన తండ్రి ఏడుస్తూ ఉంటారు తన కుమారుడిని చూసి. నేను నిద్రలేని గడపని, నిద్ర లేకుండా గడిపిన దినాలు ఎన్నో ఉన్నాయని చెప్తాడు ఆయన. నన్ను అల్లారు ముద్దుగా కొలపలేదు, పూల పాంపులకు నేను బతకలేదు, ఎంతో కష్టంతో బ్రతికానని చెప్తాడు అతను. సమస్యలు అదే అంటాడు, నేను ఎందుకు అంటే, సమస్యలు, నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు యేసుని నీ జీవితంలోకి మీరు నేను ఆహ్వానించాలి, ఆయన మందిరములో గడపాలి, ఆయన మందిరములో నివాసము చేయువారు ధన్యులు అంటున్నాడు. ఏమంటాడు, మరి నువ్వు ధన్యుడు అవ్వాలి అంటే నువ్వు మంచి ప్రవక్తన కలిగి ఉండాలి, నువ్వు మంచి ఆశీర్వాదము ఆపదలలో, ఆటంకాలలో ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే యెహోవా మందిరములో, దేవుని యొక్క మందిరములో నివాసము నువ్వు చేస్తేనే నువ్వు ధన్యుడు అని చెప్తున్నాడు దేవుడు. ఎంత చక్కన ఆయన అంటాడు, ఇంకో మాట ఉంటుంది మీకు, నిత్యము అంటాడు, నిత్యము నిన్ను స్తుతించదను. నువ్వు ధన్యుడు కావాలంటే ఆయన్ని స్తుతించాలి. అది చెప్పాడు, ఎంత ఉంటే ఏం లేదు, సమస్యలు వస్తూ ఉంటాయి, బాగుతూ ఉంటాయి, దాన్ని అధిగమిస్తూ ఉండాలి. ఆయన అంటూ ఉంటాడు మీకు ఒక మాట, మీరు అందరూనే ఆ 84వ సంకీర్తనలో 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. ఏమంటాడు, నీ ఆవరణలో
ఏమంటాడు అదే అంటాడు, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్తున్నాడు. భక్తిహీనులు గుడారముల నివసించుటి కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నుండుట నాకిష్టము అంటున్నాడు. నీకు సమస్య ఉన్నప్పుడు అదే అంటాడు. ఏమంటాడంటే ఇన్వైటింగ్ గాడ్ ఎట్లాగా ఇంటూ యువర్ సిచ్యువేషన్, యువర్ ప్రాబ్లమ్స్, యువర్ ఎనీథింగ్. ఏమంటాడు యువర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, నీ సిచ్యువేషన్ ఎలా ఉందో బాహ్యంగా కనపడి నీ నాకు తెలియకపోవచ్చు ఒక దైవజనుడిగా, కానీ నువ్వు చెప్పాలి. దేవుని సన్నిధిలో గడిపి నివసించి ధన్యుడిగా ఉంటూ ఆయన్ని స్తుతిస్తూ ఒక్క దినము కంటే 1000 దినముల కన్నా శ్రేష్టమని చెప్పిన మందిరములు నువ్వు గడపాలి. ఎందుకనండి, నువ్వు ఎందుకు గడపాలి అంటే నీ యొక్క సమస్యలలో సమస్యలు లేని మనుషులు ఈ యొక్క ప్రపంచంలో ఎవరూ లేరు. ఇందాక నేను చెప్పాను ఇలిస్ట్రేషన్, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీకి ఉన్న అంత పెద్ద ధనికుడైన వ్యక్తికి కూడా సమస్యలు ఉన్నాయి. మీరు నేను ఎంత ఆయనకు సమస్యలు తీర్చుకోలేడా, అంత డబ్బు లేదా ఏం లేదు, కానీ సమస్యలకు మానవుడు అతీతుడు కాడు. నేను అదే చెప్తున్నాను, శ్రమ వచ్చినప్పుడే మనుషుడు బలము పొందుకుంటాడు. శ్రమ వచ్చినప్పుడే మనుషుడు అంటే బలహీనతలో నుంచి బలము పైకి వస్తాడు. శ్రమ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కావాలని శ్రమలు పెడతాడు. ఏవు యొక్క జీవితంలో దేవుడు కావాలని శ్రమలు పెట్టాడు. శ్రమలు పెట్టబట్టే యోగు బలాన్ని బలం పుంజుకొని బలవంతుడుగా తయారయ్యాడు. సమస్యలు వస్తున్నాయంటే నువ్వు బలపడుతున్నావు అని అర్థం. నీ సమస్యలలోనికి, నీ యొక్క ప్రాబ్లమ్స్ లోనికి, నీ కష్టములోనికి దేవుడైన యెహోవాని నీవు నేను ఆహ్వానించాలి. ప్రభునందు ప్రియ దేవుని సంగమ అది చక్కగా చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే 8వ వచనంలో అంటాడు, ఆయన నాతో కూడా అతడు భోజనము అక్కడ అంటాడు చూడండి. ఎందుకంటే నీ ఆవరణ ఒక దినము అంటే దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్తున్నాడు. ఆయన అంటాడు 9వ వచనంలో ఉంటుంది, ఏమంటాడు, మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము అంటాడు. ఎందుకు మందిర ద్వారం వద్ద నిండటం అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, చక్కని మాట ఉంటుంది చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటాడు, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేసేదను అంటాడు. ఆయన మందిరంలో గడపాలి. నీ సమస్య ఉన్నప్పుడు యేసుని ఆహ్వానించాలి, వెల్కమ్ చెప్పాలి. నువ్వు ఆయన నీ సమస్యలోకి నువ్వు వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి, నువ్వు దేవునితో గడపాలి. ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఇక్కడ అదే చెప్తూ ఉంటాడు. చివరిగా యోహాను సువార్త 1వ 12వ వచనంలో ఉంటుంది, ఒక చక్కని మాట ఉంటుంది చూడండి, తన్ను ఎందరు అంగీకరించుదురు వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొగుటకు ఆయన అధికారము అనుగ్రహించును అంటాడు. నీ సమస్యలకు నువ్వు విశ్వాసం ఉంచాలి, దేవుని మందిరంలోకి వెళ్ళాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి, ఆయనను ఆహ్వానించాలి, నీ సమస్యలు ఆయన చెప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునితో ఉంటావో దేవుడు నీతో ఉంటాడు. ఆయన ఏమంటాడు, తలుపు యొద్ద నిలిచి నా తట్టినప్పుడు తలుపు ఎవరైతే తీస్తారో నేను వారితో వారు నాతో కూర్చొని భోజనము చేసేదను అంటున్నాడు ఇక్కడ ప్రభునందు ప్రియ దేవుని సంగమ. చక్కగా మరి చక్కని వచనాలు అదే అంటాడు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే. ఎందుకంటే మనం అలా ఉండాలి, నీ సమస్యలలో దేవుణ్ణి ఆహ్వానించాలి, నీ కష్టంలో దేవుణ్ణి ఆహ్వానించాలి, ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి, ఆయన నిత్యము స్తుతించేవారిగా ఉండాలి. సమస్యలు లేని మనుషులు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది, కానీ సమస్య వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అదే అంటాడు, ఆయన్ని అంగీకరించటం అని అంటారు, యాక్సెప్టెన్సీ అని అదే అంటాడు. ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు ద యువర్ సిచ్యువేషన్స్ అంటారు, యువర్ ప్రాబ్లమ్స్ అంటారు. యాక్సెప్ట్ చేయాలి, నీ యొక్క సమస్యలలో దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తావో నీ సమస్యలు ఆటోమేటిక్గా
తగ్గుతూ ఉంటాయి. నీ సమస్య వస్తుంది అంటే దేవుడు నిన్ను బలపరచటానికే, నీ సమస్యలలో నిన్ను బలహీనులుగా ఉన్న నిన్ను దేవుడు నిన్ను బలపరచటానికే ఆయన సమస్యలను తీసుకొని వస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే దేవుని మందిరంలో నివసించాలి. అప్పుడు నువ్వు ధన్యుడిగా ఉంటావు ఆయన అంటాడు. అప్పుడు నువ్వు ధన్యుడిగా ఉంటావు ఆయన ఏమంటాడంటే వారు నిత్యం నిన్ను స్తుతించదను అంటాడు. ఆయన అంటాడు మనం ఆయన ధన్యులుగా ఉండాలంటే ఆయన మందిరములో నివసించి, మనం ధన్యులుగా ఉండాలంటే ఆయన యొక్క మందిరములో నివసించి ఆయన స్తుతించేవారిగా ఉండాలి, ఆయన గణపరిచేవారిగా ఉండాలి, ఆయన ఆరాధించేవారిగా ఉండాలి అని దీని ఆయన యొక్క మందిరంలో గడిపితేనే నీ యొక్క సిచ్యువేషన్స్కి నీ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది, నీ యొక్క ప్రాబ్లమ్స్కి మరి జవాబు దొరుకుతుంది. మరి మరి దేవుని అదే చెప్తూ ఉంటాడు, మనం ఆయన అంగీకరించాలి. విశ్వాసం ఉంచి ఆయన అంగీకరిస్తే, యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తే ఆయన మన సమస్యలను తీసివేస్తాడని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కానబోచ్చు మా ప్రియపరలోక తండ్రి. సమస్యలలోనికి యేసుని ఆహ్వానిస్తే తండ్రి, ఆహ్వానించాలి. మీరు చెప్పిన రీతికి ఈరోజు అంశం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి, నీ సమస్యలలోనికి యేసుని ఆహ్వానిస్తే అద్భుతము. విశ్వాసంతో ఆహ్వానించాలి. నువ్వు విశ్వాసంతో ఆహ్వానిస్తే ధన్యుడు అని చెప్పినట్లుగా తండ్రి, ఈ దినమన ఉదయకాల సమయం తండ్రి, ఈ 9వ తారీఖున ఉదయకాలం ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుకొని గణపరచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా ప్రాబ్లమ్స్కి, మా సొల్యూషన్స్కి, మా సొల్యూషన్ ఇచ్చేవారు మీరు తండ్రి. మనుషులుగా మాకు ఎన్నో మానవరీతిగా ఎన్నో ప్రాబ్లమ్స్ తండ్రి. ఈ ప్రాబ్లంలో శ్రమపడి బలవంతులుగా మీ మందిరంలో నివసించి ధన్యులుగా మీ అందరి విశ్వాసం ఇచ్చేవారికి మాకు అనుగ్రహించమని కోరుచున్న తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి, మరొక మారు మీ ముందుకు వచ్చి వాక్య ధ్యానంలో చక్కగా నాకట్టి జ్ఞానమును అనుగ్రహించినందుకు వందనాలు. నా కుటుంబం చూస్తున్న వారి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళని, వృద్ధులను, ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఎక్కడ చాటును భద్రపరచమని, మీ చిత్తం అయితే మరొక మారు వాక్య సందేశం అందించే భాగ్యం నాకు అనుగ్రహించమని ఇచ్చిన ప్రార్థన మీ పదవులు చెందపెట్టుకోమని అది పరిశుద్ధుడు నా జయశ్రీకృష్ణ అనుమిక్కులైన బతిములు ఆడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకు ముందున్న మా తండ్రి, నినామం పరిశుద్ధ పచ్చబడిన గాక, దిష్టపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మను దిన ఆహారం నేను మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలోనికి తేకర్ది క్షమించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం విన్నావు తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి మనుషుల యొక్క సమస్యలలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆహ్వానించిన సమస్య తండ్రి, అట్టి సమస్యలు కూడా మీరు పూర్తిగా మీ అందరి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచితే అంగీకరించినప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పిన రీతిగా తండ్రి, వాక్యం చెప్పిన నాకును చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మరొక కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.